ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ పార్టీ దినదిన ప్రవర్ధమానం చెందుతూ తిరుగులేని శక్తిగా ఎదిగిందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యాదవ్ స్పష్టం చేశారు. కోదాడ పట్టణంలోని గనుగుండ్లో అయ్యప్ప ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Thank you.
దేశం రాష్ట్రంలో
మన ప్రజా ప్రభుత్వంలో మనందరి కాబట్టి వైఫల్యాలు ఏం లేక చెప్పుకోవడానికి ఏం లేక లింగులు వారి వచ్చిన ఒక నాయకుడు వేదికల మీద ఏదో అది అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చుకుంటాడు. ఆయన కాగా నేను ఈ పార్టీకి ఒక ప్రతినిధి ఉన్నాను అని చెప్పి చెప్పడానికి ఇక ఆ పార్టీ గురించి అవసరం లేదు. మతాల పేరు మీద కులాల పేరు మీద ప్రజల మీద రెచ్చగొట్టి పంపలు అడుగుతున్న బీజేపీ గురించి అసలు మనకి మూసే కాల్సిన పని లేదు. ఈ నియోజకవర్గం వల్ల ఉన్న నలుగురు ఐదుగురు ఉంటే వాళ్ళు ఉంటారేమో కానీ ఇంకా వేరే కొంత నాయకులు వచ్చేది ప్రజలు ఆదరించేది లేదు, ఆ దేశం ఉద్ధరించేది లేదు, వాళ్ళ కంటే వాళ్ళ పత్రికలో అక్కడి నుంచి పెట్టలేదు. మనకు ఎదురు లేదు. 63 స్థానాలతో ఏర్పడ్డ తెలంగాణలో 2014లో గెలిస్తే 89 స్థానాలు ఏకంగా ప్రజలు ఉపయోగిస్తే ఈరోజు 100 పైన స్థానాలలో ఉన్నాం. మిగతా 7 మంది మన అసోసియేటెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. పట్టుబడి వీళ్ళు వాళ్ళ ఉంటే ఒక 5-10 ఉంటారు. 5-10 రేప మా పిలిస్తే ఉరికొచ్చి కుర్చీలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకారణి ఇక కాల గురించి మాట్లాడుకోవడానికి అవసరం లేదు. చరిత్ర ఈయన గురించి మనం జ్ఞాపకాలు అవసరం లేదు. పోరాట ప్రజలు శాస్త్రి ఎప్పుడు ఎవరికి ఎక్కడ చెప్పాలో చెబుతారు. ప్రజలు చాలా విద్యులు కాబట్టి మన కార్యక్రమంలో నిన్న నాడానికి ఏం చేద్దామనే ఆలోచనతోని నాయకులతో మాట్లాడండి. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడి కార్యక్రమం చేసుకొని నీతి మాన నీతి లేని జాతి లేని వ్యక్తుల గురించి మనం ప్రస్థానం అవసరం లేదు. వారి కడిగి పారేసం అయిపోయింది. ఈ 2 రోజుల్లో ఎంత గణాల్లో వారి జాతకం ఎంత తీయాలో ఆ జాతకం అంతా తీసేసాడండి. మీ అందరికీ ఏముండదు. నిన్న ఎవరు చెప్పిన ఆ పత్రిక ఏంటి పాజిటివ్ అన్నది. కాబట్టి ఇక గడ్డోళ్ళ గురించి మాట్లాడి మన నోరు కూడా ఖరారు చేసుకోవద్దు. దయచేసి ఇప్పుడు నూపర్ కన్సూజన్ రెడ్డి